నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ తెలంగాణలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మనం నల్గొండ జిల్లా నోటిఫికేషన్ను పరిశీలిద్దాం ఈ నల్గొండ జిల్లా మాదిరిగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో నల్గొండ నోటిఫికేషన్లో ఉన్న విధంగానే అన్ని జిల్లాల్లో కూడా ప్రాసెస్ ఈ విధంగానే ఉంటుంది ఈ నల్గొండ జిల్లా నోటిఫికేషన్ను మనం పరిశీలించినట్లయితే జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీ తాత్కాలిక పద్ధతిలో బోధన బోధనేతర సిబ్బంది నియమాంకానికి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది జిల్లా వ్యాప్తంగా ఉన్న పదహారు కేజీబీవీలలో యాభై ఏడు ఖాళీలు తాత్కాలిక పద్ధతిలో మహిళా అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా వ్యాప్తంగా సిఆర్టీ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఇరవై ఒక్క ఖాళీలు పీజీసీఆర్టీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ముప్పై ఒక్క ఖాళీలు మరియు నర్సులు ఐదు ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నల్గొండ జిల్లా వాసులై ఉండాలి సిఆర్టికి డిగ్రీ మరియు బీఈడి అర్హత కలిగి ఉండాలి పీజీసీఆర్టీకి పీజీ బీఈడి అర్హతలు ఉండాలి అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు సంబంధిత కేజీబీవీలలో దరఖాస్తు చేసుకోవాలి ఇక సిఆర్టి ఖాళీలు మనం పరిశీలించినట్లయితే నల్గొండ జిల్లాకి సంబంధించి కేజీబీవి చందంపేటలో గణితం పోస్టు ఒకటి పీఈటి పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది చండూరు కేజీబీవిలో హిందీ పండిట్ పోస్ట్ ఖాళీగా ఉంది చింతపల్లిలో సాంఘిక శాస్త్రము మరియు పీఈటి పోస్టు ఖాళీగా ఉంది గుండ్లపల్లిలో తెలుగు సాంఘిక భౌతిక శాస్త్రం ఖాళీగా ఉన్నాయి కేతపల్లిలో ఆంగ్లం మరియు సాంఘిక శాస్త్రం ఖాళీగా ఉన్నాయి కొండమల్లిపల్లిలో తెలుగు ఖాళీగా ఉంది మర్రిగూడలో తెలుగు ఖాళీగా ఉంది నాంపెల్లిలో పీఈటి పోస్ట్ ఖాళీగా ఉంది నేరడి తెలుగు గణితం భౌతిక శాస్త్రం సాంఘిక శాస్త్రం పిఈటి ఖాళీలు ఉన్నాయి పిఏపల్లిలో తెలుగు మరియు పిఈటి పోస్టు ఖాళీగా ఉంది పెద్ద ఊరలో హిందీ పోస్ట్ ఖాళీగా ఉంది ఇక తర్వాత పీజీసీఆర్టీ ఖాళీలను మనం పరిశీలించినట్లయితే కేజీబీవి చండూరులో రసాయన శాస్త్రము వృక్షశాస్త్రము ఆంగ్లము ఖాళీలు ఉన్నాయి కేతపెల్లిలో తెలుగు మరియు ఆంగ్లము అర్థశాస్త్రము ఖాళీలు ఉన్నాయి పెద్ద ఊరులో తెలుగు ఆంగ్లము కామర్సు సివిక్స్ ఎకనామిక్స్ ఖాళీలు ఉన్నాయి అనుములలో తెలుగు రసాయన శాస్త్రం ఖాళీగా ఉంది ద్రామరచర్లలో ఆంగ్లము కామర్సు ఎకనామిక్సు సివిక్స్ ఖాళీగా ఉన్నాయి దేవరకొండలో ఆంగ్లము గణితము రసాయన శాస్త్రము జంతు శాస్త్రము ఖాళీగా ఉన్నాయి మాడువులపల్లిలో తెలుగు ఆంగ్లము గణితము భౌతిక రసాయన వృక్షశాస్త్రాలు ఖాళీగా ఉన్నాయి వేములపల్లిలో ఆంగ్లము భౌతికము రసాయన శాస్త్రాలలో ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇక నర్సు పోస్టులను మనం గమనించినట్లయితే కేజీబీవి కేతపల్లిలో రెండు నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పెద్దఊరులో రెండు ఖాళీగా ఉన్నాయి దామరచెర్లలో ఒక నర్సు పోస్టు ఖాళీగా ఉంది వీటన్నిటిని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నోటి కేజీవీవి నోటిఫికేషన్ వివరాలు ఇది పేపర్ ప్రకటన జిల్లా విద్యాశాఖ అధికారి రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్కు సంబంధించి పేపర్లో వచ్చినటువంటి ప్రకటన ఇక మనం జిల్లా విద్యాశాఖ అధికారి అధికారికంగా ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు మనం చదువుకున్న మాదిరిగానే ఉంది ఈ ఖాళీలు అన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది జిల్లా విద్యాశాఖ అధికారి గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషను అయితే ఈ టోటల్గా అన్ని జిల్లాల్లో కూడా ఇదే మాదిరిగా మన జిల్లా విద్యాశాఖాధికారులు ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి ఖాళీలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పరిశీలిద్దాము టోటల్గా ఈ ఖాళీలు ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలను మనం పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీసీఆర్టి తొమ్మిది ఖాళీలు ఉన్నాయి సిఆర్టి ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా టోటల్గా ముప్పై నాలుగు ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్నాయి ఆ తర్వాత భద్రాద్రిలో పద్నాలుగు పిజిసిఆర్టీ ముప్పై ఐదు సిఆర్టి ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా నలభై తొమ్మిది ఖాళీలు భద్రాద్రిలో ఉన్నాయి జగిత్యాలలో ఐదు పీజీసీఆర్టీ ఒకటి సిఆర్టీ ఖాళీ ఉంది జనగాంలో పదకొండు సి పీజీసీఆర్టీ సిఆర్టీ ఖాళీలు లేవు జయశంకర్ భూపాలపల్లిలో పదకొండు పీజీసీఆర్టీ యాభై రెండు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి జోగులాంబ జిల్లాలో ఎనిమిది పీజీసీఆర్టీ ఎనిమిది సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో పద్దెనిమిది పీజీసీఆర్టీ యాభై ఒకటి సిఆర్టి ఖాళీలు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో ఒక పీజీసీఆర్టీ ఒక సిఆర్టీ ఖాళీ ఉంది ఆ తర్వాత ఖమ్మంలో నాలుగు పీజీసీఆర్టి ముప్పై ఎనిమిది సిఆర్టి ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత భీమ్ జిల్లాలో ఇరవై రెండు పీజీసీఆర్టి నలభై ఎనిమిది సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు పీజీసీఆర్టి పదకొండు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత మహబూబాబాద్లో పదకొండు పీజీసీఆర్టీ పద్దెనిమిది సిఆర్టి ఖాళీలు ఉన్నాయి మచిర్యాల్లో ఆరు పీజీసీఆర్టీ పదిహేను సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి మెదక్ జిల్లాలో ఏడు పీజీసీఆర్టీ పదిహేడు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి ములుగులో పన్నెండు పీజీసీఆర్టీ ఇరవై తొమ్మిది సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి నాగర్ కర్నూల్లో పంతొమ్మిది పీజీసీఆర్టీ ఇరవై నాలుగు సిఆర్టీ నల్గొండలో ఇరవై రెండు పీజీసీఆర్టీ ముప్పై ఆరు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి నారాయణపేటలో పదమూడు పీజీసీఆర్టీ ఇరవై ఏడు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి నిర్మల్లో ఐదు పీజీసీఆర్టీ పన్నెండు సిఆర్టి ఖాళీలు ఉన్నాయి నిజామాబాద్లో నాలుగు పీజీసీఆర్టీ పంతొమ్మిది సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి పెద్దపల్లిలో ఏడు పీజీసీఆర్టీ పన్నెండు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి రాజన్న సిరిసిల్లలో పది పిజిసిఆర్టీ తొమ్మిది సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో పదిహేను పిజిసిఆర్టీ ఇరవై రెండు సిఆర్టి ఖాళీలు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో ఇరవై పిజిసిఆర్టీ ఇరవై ఒకటి సిఆర్టి ఖాళీలు ఉన్నాయి సిద్దిపేటలో ఏడు సిఆర్ పిజిసిఆర్టీ పదకొండు సిఆర్టి ఖాళీలు ఉన్నాయి సూర్యాపేటలో ఏడు పిజిసిఆర్టీ పన్నెండు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో ఇరవై ఒకటి పిజిసిఆర్టీ ఇరవై ఐదు సిఆర్టి ఖాళీలు ఉన్నాయి ఇక తర్వాత వనపర్తిలో పదకొండు పిజిసిఆర్టీ తొమ్మిది సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి వరంగల్ రూరల్లో పీజీసీఆర్టీ ఖాళీలు లేవు కేవలం ఆరు సిఆర్టి ఖాళీలు మాత్రమే ఉన్నాయి వరంగల్ అర్బన్లో పీజీసీఆర్టీ ఖాళీలు లేవు తొమ్మిది సిఆర్టి ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత యాదాద్రి జిల్లాలో పదమూడు పీజీసీఆర్టీ ఖాళీలు ఉన్నాయి పదిహేడు సిఆర్టీ ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా టోటల్గా మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పీజీసీఆర్టీ ఖాళీలు ఆరు వందల ఇరవై ఉన్నాయి సిఆర్టి ఖాళీలు మూడు వందల పదిహేడు ఉన్నాయి టోటల్గా తొమ్మిది వందల ముప్పై ఏడు ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని జిల్లాల్లోని డిఇలు జిల్లా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించి మనకు చివరి తేదీ అంటే లాస్ట్ దర లాస్ట్ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి పదకొండు పదకొండు రెండో వేల ఇరవై ఒకటిగా పేర్కొనడం అనేది జరిగింది అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఈ రెండు రోజుల్లో అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాలలోపు వయసును కలిగి ఉండాలి ఇక తర్వాత మనం విద్యార్హతలను ముందే మనం పేపర్ ప్రకటనలో తెలుసుకున్నాము మరొకసారి విద్యార్హతలను పరిశీలించినట్లయితే సిఆర్టీకి ఏదేని డిగ్రీ బీఈడి పాస్ అయి ఉండాలి ఆ తర్వాత పీజీసీఆర్టీకి పీజీ బీఈడిని చేసి ఉండాలి ఈ విధంగా విద్యార్హతలను నిర్ణయించడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ కేజీబీవీలకు సంబంధించి పీజీసీఆర్టీ సిఆర్టీ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు